నమస్కారం గారు నమస్తే వెంకట్ మేడం మీరు ఏంజిల్ నెంబర్స్ గురించి చెప్తూ ఉంటారు అయితే డబల్ వన్ డబల్ వన్ కానీ లెవెన్ అనే నెంబర్ మనకు తరచుగా కనిపిస్తుంది అనుకోండి వెహికల్స్ మీద కావచ్చు లేకపోతే మన నోట్స్ మీద కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కువగా కనిపిస్తుంది అనుకోండి ఇది దేనికి సంకేతం అండ్ దీన్ని టెక్నిక్ ఎలా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా వెంకట్ ఇది మనకి లెవెన్ లెవెన్ అనేది ఎక్కువ మనకి మొబైల్ నెంబర్లో కానీ టైం చూసుకున్నప్పుడు కానీ అలారంలో కానీ ఏదైనా కార్ మీద కానీ ఎక్కడైనా స్క్రీన్ చూస్తున్నప్పుడు కానీ ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ లెవెన్ లెవెన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటే మనం కోరుకున్న కోరికలు ఏవైనా కూడా మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాము మనం మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది మన యూనివర్స్లో సమకాలీనవుతున్నామో మన కోరికలు నెరవేరటానికి సిద్ధంగా ఉన్నాయి అనే ఒక సంకేతానికి శుభవార్త కింద మనం చూసుకోవచ్చు ఆ విధంగా ఎప్పుడైతే బాగా చూసుకుంటున్నామో అది కనిపిస్తున్నప్పుడు మనం బాగా స్టిక్ అని మనకు ఒక శుభవార్త అంటాను చూసారా ఆ శుభవార్త లాగా దీన్ని ఎక్కువ కూడా మనం చూసుకోవచ్చు దీనికి సంకేతంగా మనకి ఎక్కువ లెవెన్ లెవెన్ అనేది బాగా కనిపిస్తూ ఉంది కనిపిస్తున్నప్పుడు మీరు కరెక్ట్ వేలో ఉన్నారు మీ మీ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతున్నాయి మీరు ఎప్పుడూ కూడా చాలా ఈజీగా మీరు చేసేవే కరెక్ట్ మీరు వెళ్ళండి మీరు ముందుకు వెళ్ళండి మీకున్న ఆపర్చునిటీస్ని అందుకోండి చెయ్యండి అనేలాగా మనకు ఒక సంకేతం మీకు ఎప్పుడూ కూడా లెవెల్ లెవెన్ కానీ ఏదైనా ఏంజిల్ నెంబర్ కానీ ఎక్కువ మీకు కనిపిస్తూ ఉంటే మీరు ఆ టైంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇంతకుముందు కూడా నేను గతంలో చాలాసార్లు చెప్పాను అంటే మన డే టు డే లైఫ్లో వన్ అవర్కి వన్ అవర్కి మన ఆలోచన ఫ్రీక్వెన్సీ ఎలా మారిపోతూ ఉంటుందో మనం చెప్పలేము ఒకసారి నెగిటివ్ ఉండొచ్చు ఒకసారి పాజిటివ్ ఉండొచ్చు కానీ నెగిటివ్ని మనం ఇమీడియట్గా తీసేయటానికి కుదరదు స్ట్రెచబుల్ చేసినట్టుగా ఎంత వద్దు అనుకుంటే ఎక్కువ వస్తాయి కానీ షిఫ్ట్ చేయడం వల్ల థాట్ ఏమవుతుందంటే ఇమీడియట్గా మనం పాజిటివ్ మీదకి మార్చుకోవచ్చు అలా మీకు ఆ ఏంజిల్ నెంబర్ లెవెన్ లెవెన్ కనిపిస్తున్నప్పుడు అసలు మీ థాట్స్ ఎలా ఉన్నాయి చూడంగానే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పండి గాడ్కి అంటే ఏ నా యొక్క బ్లెసింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఈ దేవదూతల బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి అని మీ మీద మీ కాన్ఫిడెంట్ పెంచుకొని మీకు థ్యాంక్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెప్పిన తర్వాత అసలు ఆ ఆ టైంలో మీ ఆలోచన ఎలా ఉంది అంటే మీరు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా లేదా కోపంగా ఉన్నారా ఎలా ఉన్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒకవేళ పాజిటివ్గా ఉంటే ఇంకా మళ్ళీ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకోండి లేదు నెగిటివ్లో ఉంటే అలా కాదు నా కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి నేను చాలా బాగున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా డిజైర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి అనుకునేలాగా మీరు ఇమీడియట్గా పాజిటివ్ ఎఫర్వేషన్ చేసుకోండి మీకు అది కనిపిస్తుంది అంటేనే మీరు యూనివర్స్లో సింక్లోనిజ్ అవుతున్నట్లు ఎక్క అంటే సమకాలీన అవుతున్నారు మీ యొక్క యూనివర్స్తో అనుసంధానం అవుతున్నారు మీ కోరికల త్వరగా డిజైర్స్ అనే మ్యాన్ మెనిఫెస్టేషన్ అవుతుంది అనేది మీకు ఒక చిహ్నం అనమాట దీంతోపాటు ఈ లెవెల్ లెవెల్ అనే టెక్నిక్ కూడా మనం జీవితంలో బాగా అప్లై చేసుకోవచ్చు అంటే మనం ఏదైనా మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలి కోరిక ఉంది తొందరగా నెరవేరాలి మనకి ఇమీడియట్గా అవ్వాలి అనుకుంటే ఎగ్జాంపుల్ మనకు ఒక ఇమీడియట్గా ఒక యాభై వేలు మీ మీ స్తోమతను బట్టి మీకు ఇప్పుడున్న కోరిక అది హెల్త్ పరంగా కావచ్చు వెల్త్ పరంగా కావచ్చు రిలేషన్స్ పరంగా కావచ్చు మీ నెగిటివ్ థాట్స్ కూడా కావచ్చు ఏదైనా కానివ్వండి ఆ కోరిక ఉన్నది మీకు ఏం కావాలని ఒక క్లారిటీ తెచ్చుకొని ఈ లెవెన్ లెవెన్ అనే టెక్నిక్ని కనుక అప్లై చేస్తే మనం త్వరగా మేనిఫెస్టేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది నేను నెగిటివ్ ఆలోచనల కోసం ఈ టెక్నిక్ అప్లై చేశాను అంటే ప్రత్యేకించి ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు నేను చేశాను ఇక్కడ మీరు మనీకి కావాలంటే మీకు మనీకి అప్లై చేయండి ఈ మనీ టైంలో ఎప్పుడు చేయాలి అంటే ఇది ఈ విధంగా చేయండి మీరు ఈ లెవెన్ లెవెన్ టెక్నిక్లో ఇలా మీకు ఏం కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజైర్కి తెచ్చుకోండి ఓకే అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఒక స్పష్టతకి రండి అంటే మనకి ఎప్పుడైతే క్లారిటీ లేదో ఎప్పుడైతే ఏం చేస్తున్నామని ఒక అవగాహన లేదు అంటే ఓకే ఉరికలు పరుగులు అన్నింటిలోంచి అసలు మాకు ఉన్న వంద కోరికల నుంచి ఒక కోరిక తీసుకోండి మీకు అర్జెంట్ అయింది అవసరమైంది ఏ కోరుకుందో ఉందో తీసుకుని దాన్ని రాసుకోండి రాసుకున్న తర్వాత అది ఎఫర్వేషన్ ఫామ్లో సెట్ చేసుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకోండి నాలో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని నెగిటివ్ థాట్స్ని అన్నింటినీ కూడా నేను తక్షణమే కాల్చివేస్తున్నాను పాజిటివ్స్ని మాత్రమే నా జీవితంలోకి అట్రాక్ట్ చేస్తున్నా అంటే పరిసరాలు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి వస్తువులు కానివ్వండి మనీ పరంగా కానివ్వండి రిలేషన్ పరంగా కానివ్వండి ఏ విధంగా అయినా మనలో ఉన్న థాట్స్ ఏవైతే వస్తున్నాయో అమీడియట్గా కాల్చి వేస్తున్నాము పాజిటివ్స్ మాత్రమే జీవితంలోకి అట్రాక్ట్ చేస్తున్నాను అనేలాగా మీరు అఫ్రమేషన్ సెట్ చేసుకోండి సెట్ చేసుకుని రోజుకి రెండు సార్లు మార్నింగ్ లెవెన్ టైమ్స్ అండ్ నైట్ లెవెన్ టైమ్స్ అంటే టైమింగ్ కూడా ఉదయం మీ పనులు అయిపోయిన తర్వాత పొద్దునపూట పదకొండు గంటలకి నైట్ పదకొండు గంటలకి ఈ టెక్నిక్ కనుక మనం అప్లై చేస్తే మనకి ఏదైతే కోరిక ఉందో దాన్ని ఈజీగా కూడా డిజైర్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కోరిక కావాలో మీకు స్పష్టత కావాలి దాన్ని ఎఫర్వేషన్ రూపంలో రాసుకోవాలి నేను చెప్పింది నెగిటివ్ ఆలోచనలకు చెప్పాను మీకు సపోజ్ ఒక పదివేలు ఒక యాభై వేలు మీకు అర్జెంట్ ఇన్కమ్ ఏదో ఎక్కడో పే చేయాలి ఏదైనా పేమెంట్ ఉంది మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ కావాలంటే నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ పదివేల రూపాయలు తక్షణమే వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి మీరు ఎఫర్వేషన్ రాసుకొని దాన్ని మార్నింగ్ లెవెన్ టైమ్స్ నైట్ లెవెన్ టైమ్స్ మీరు రోజుకి పద పదకొండు సార్లు రాయండి అంటే ఉదయం లెవెన్ పదకొండు గంటలకి రాత్రి పదకొండు గంటలకి ఆ లోపల కంప్లీట్ చేసుకోండి లెవెన్ టైమ్స్ రాయండి ఎన్ని రోజులు రాయాలి పదకొండు రోజులు రాయాలి ఓకే ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా మీకు అంటే మళ్ళీ ఇది మళ్ళీ మళ్ళీ అంటే ఒకసారి త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ చెప్పినప్పుడు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు అందుకని పదకొండు రోజులు పదకొండు సార్లు రోజుకి టూ టైమ్స్ రాయాలి అది టైం వచ్చి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి నైట్ లెవెన్ ఓ క్లాక్కి ఈ విధంగా చేస్తూ మీ కోరికను డిజైడ్ చేసుకోండి తర్వాత ఈ కోరిక వస్తే మనం ఇమీడియట్గా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కృతజ్ఞత భావం మనం అవ్వకముందే అయిపోయితే ఎంత హ్యాపీనెస్ తోటి ఉంటామో అంత హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ చేతుల్లో అది ఉంటే ఆ ఎగ్జైట్ నాకు అర్హత ఉంది నేను పొందుతున్నాను నేను చేస్తున్నాను ఆ వచ్చిన డబ్బులతో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి మీకు అవకాశాలు వస్తాయి నేను అందుకుంటున్నాను భగవంతు యూనివర్స్ తోటి నేను సమకాలిక అయ్యాను అని మీరు చూస్తున్నట్టుగా మీ దగ్గరకు ఆపర్చునిటీస్ వస్తున్నట్టుగా చూడండి లాస్ట్ వన్ వచ్చి ఇది అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసేయండి అంటే ఎప్పుడు అయిపోద్ది హోల్డ్ చేసి పట్టుకోకుండా మీరు వదిలేస్తే మీకు ఆటోమేటిక్గా కోరిక తొందరగా కంప్లీట్ అయిపోతుంది మీరు ఇంకో కోరిక ఏదైనా రాయాలంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయండి ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ టూ వీక్స్ ఆగిన తర్వాత ఇంకొక కోరికను మేనిఫెస్టేషన్ చేయండి ఈ టెక్నిక్తో మీకు ఇదేంటంటే డే టు డే లైఫ్లో మీరు ఎప్పుడైపోతున్న ఆతురతను ఎక్స్టెండ్ చేయకుండా మీరు రాసి వదిలేస్తే మీకు కొన్ని రోజుల్లో మీకు తెలియకుండానే అది అయిపోతుంది అనమాట ఇది నేను రియల్గా చేశాను ఒకప్పుడు నేను ఏదో ఒక సీరియల్ చూస్తూ మెరికోబా ధ్యానం అనే ధ్యానం గురించి నేను వెతికాను చాలా అసలు ఇదంటే ఏంటి ఎలా చేస్తారు మెడిటేషన్ ఎలా చేస్తారు అని చెప్పి చాలా అనుకున్నప్పుడు నాకు ఆ మెడిటేషన్ చేయాలని చాలా కోరిక అనిపించింది అని అనుకున్నప్పుడు ఈ టెక్నిక్ అప్పుడు బాగా తెలి అప్పుడే తెలిసింది నేను లెవెన్ టైమ్స్ రాసి నాకు ఆ ధ్యానం దొరికింది నేను చేస్తున్నాను ఏంజిల్ నెంబర్తో కనెక్ట్ అయ్యాను అని చెప్పి రాసి వదిలేశాను బట్ అది ఎప్పుడో రాశాను కానీ నాకు ఈ డేస్లో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వన్ ఇయర్ అవుతుంది తెలియకుండా నా ఏంజిల్ మెడిటేషన్స్ రావటము నేను ఆ మెరుకుబాద్ ధ్యానం చేయటము నేను దాంట్లో కూడా ఏంజిల్స్తో కనెక్ట్ అవటము అలా నాకు తెలియకుండానే జరిపి అంటే మనం చేసి రాసి వదిలిపెట్టేస్తే ఏమవుతుందండి మీకు తెలియకుండా మన లైఫ్లో కావాల్సింది మనం డిజైర్ చేసుకోగలుగుతాము సో థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం చాలా మంది వరకు ఏంటంటే ట్వంటీ ఎయిట్ డేస్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే మనీ ఆఫర్మేషన్ ఎలా చేసుకోవాలి ఏంజల్ నెంబర్స్ తోటి మనం అనుకున్న మన కోరికలు ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసి కొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అడుగుతూ ఉన్నారు సో మీ సెషన్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ ట్వంటీ ఎయిట్ డేస్ క్లాసెస్లో జాయిన్ అయితే దీంట్లో ఏమేమి చెప్పబోతున్నారు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ క్లాసెస్ ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ వరకు రన్ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఇది దీంట్లో మనకి ప్రతిదానికి అంటే అసలు మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయాము ఎక్కడెలా ఉన్నాము మనకి నెగిటివ్ థాట్స్ ఎలా వస్తున్నాయి డే టు డే లైఫ్లో ఈ వన్ మంత్ ప్రోగ్రాంలో మనము వాళ్ళని అబ్జర్వ్ చేస్తాము అంటే టెక్నిక్ ఏదో చెప్పేసి ఇచ్చేసామన్నట్టు కాకుండా అసలు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి అంటే ఏదన్నా ఒకటి మన నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారాలంటే థర్టీన్ ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఫార్టీ టు టూ డేస్ పడుతుంది ఈ డే టు డేలో ఈ క్లాస్లో ఈ టెక్నిక్స్ అప్లై చేయడం వల్ల ఈ క్లాసెస్లో హెల్త్ పరంగారు పరంగా బ్లాకేజెస్ పరంగా మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయాము అసలు మనకి ఏం కావాలని మనం తెలియకుండా ఎక్కడ మన బాధను పెట్టుకున్నామో ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తూ ఆ వేలో ఈ క్లాసెస్ ఉంటాయి దీంట్లో మెడిటేషన్స్ వస్తాయి మనీ టెక్నిక్స్ వస్తాయి ప్లస్ పర్సనల్గా కూడా కౌన్సిలింగ్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ టైం కూడా కొంతమంది ఈవినింగ్ కూడా కావాలని అడుగుతున్నారు ఈవినింగ్ టైం కూడా ఉంటుంది అప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ టూ డే టూ టైమ్స్ క్లాసెస్ ఉంటాయి ఆల్రెడీ పర్సనల్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి కంటిన్యూషన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంది జాయిన్ అవుదాం అనుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ మీ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెంకట్ సో చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్